ఇది కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా మరి చాలా బాగా కరోనాని కంట్రోల్ చేస్తున్నారనే చెప్పాలండి ఎందుకంటే పాపం పారిశుధ్య సిబ్బంది కానీ మెడికల్ సిబ్బంది కానీ అలాగే గ్రామ వాలంటీర్స్ కానీ పోలీసు శాఖ వారు కానీ కనపడకుండా మీడియా కానీ అలాగే ప్రజలు ఇంట్లోనే ఉంటే వాళ్ళకి బోరు కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మీడియాస్ కానీ అన్నీ కూడా కనపడకుండా చాలా డిపార్ట్మెంట్స్ కనిపిస్తూ వీళ్ళు మరి ఎంతో బాగా కరోనాని కట్టడి చేయటంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుక్షణం సిఎస్ గారి దగ్గర నుంచి మరి కలెక్టర్సు కమిషనర్సు అందరితో సహా మరి అనుక్షణం ఆయన నిద్రపోకుండా వీళ్ళని నిద్రపోనివ్వకుండా పనిచేయిస్తున్నారు కాబట్టే మీరు గమనిస్తే అమెరికాలో ముప్పై మూడు కోట్ల మంది ఉంటే మరి అక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నామని అమెరికా అధ్యక్షుడు బాధపడతా ఉంటే ఇక్కడ నూట ముప్పై ఐదు కోట్ల మంది జనాభాతో ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల కిక్కిరిసిపోయి కూడా మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో మరి మనం అసలు జస్ట్ మరి ఆంధ్ర రాష్ట్ర పరంగా చూసుకున్న దేశం పరంగా చూసుకున్న జస్ట్ వేల అది ఒక రెండు వేలు మూడు వేల సంఖ్యలో మాత్రమే మనం ఈ రకమైనటువంటి కరోనా వ్యాప్తి ఉంది మనం ఇది చేయగల కంట్రోల్ చేసుకోగలుగుతున్నామంటే నిజంగా ప్రభుత్వాలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ముఖ్యంగా లక్ష ర్యాపిడ్ కిట్స్ తెప్పించి మరి ప్రతీదీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా బాగా చేస్తున్నారు మరి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు దాచిపెట్టేస్తున్నారు కరోనా కేసులు పెరిగిపోతున్నాయంటే టెస్టులు చేయటం వల్లే కేసులు బయటకు వస్తాయి అవి బయటకు వస్తేనే వాటికి ఎలా ప్రొటెక్ట్ చేయగలం ఎలా దాన్ని కంట్రోల్ చేయగలిగని చేయగలుగుతామనేటటువంటిది మెడికల్ సిబ్బంది అయినా అధికారులైనా ముఖ్యమంత్రి వర్యులైనా ఆలోచించగలుగుతారు రోగం అనేది గోప్యంగా ఉన్నంతసేపు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు మనకి జ్వరం అనేది ఇన్నర్లీ ఉన్నంతసేపు ఎవరికేం తెలియదు బయటకు వస్తేనే కదా మీరు ఒక టాబ్లెట్ వేసుకునో ఇంజక్షన్ చేయించుకునో కంట్రోల్ చేయగలుగుతారు కనీసం ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా టెస్టులు చేయించబట్టే బయటకు వస్తున్నాయి మరి నిన్నగాక ఉన్న జనసేనతో విడిపోయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు సైతం కూడా జగన్ గారు చాలా బాగా కరోనాని కట్టడి చేయటంలో సక్సెస్ అవుతున్నారు మరి టెస్టులు చేయటం వల్లే కేసులు పెరుగుతున్నాయి తప్ప వేరే రకమైనటువంటి అభ్యంతరాలు అక్కడ ఏమీ లేవు చాలా బాగా కట్టడికి ఆయన చర్యలు తీసుకుంటున్నారని చెప్పని వారు కూడా చెప్పడం జరిగింది నేను అదే చెప్తున్నాను కదండి ప్రతిపక్షాలు సైతం హర్షించే విధంగా వాళ్ళు ఇచ్చిన సలహాలని కూడా తీసుకుంటూ ఎంతో ఉన్నతంగా ముందడుగేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్వలేనితనాన్ని కడుపు మంటని బయటేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన యొక్క పరిస్థితి ఇప్పుడు ఇరవై మూడు అండి నెక్స్ట్ టైంకి ఇక మూడే మూడు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఆసన్నం అవుతాయనేటటువంటి భయంతోనే ఇట్లాంటి అబద్ధంతో కూడినటువంటి అభద్రతాభావంతో కూడినటువంటి ఒక మాట వేసేస్తే అయిపోతుంది అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రపంచమంతా ఎంతో ఇదిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ ఉంటే ఈ ఈ కరోనాని కట్టడి చేయటంలో జగన్ గారు సక్సెస్ అవడానికి నిజంగా ఒడిస్సా ముఖ్యమంత్రి గారిని తీసుకోవచ్చు మరి ఇతరత్ర ఎంతోమంది ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్సెస్లో మరి జగన్ గారిని డైరెక్ట్గా అప్రిషియేట్ చేస్తున్నారు మా అనుభవం ఏది ఎంతున్నా నిజంగా మొదటిసారి నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్రాన్ని ఎంతో బాగా చూసుకుంటున్నావు నీ ఆలోచన విధానం బాగుంది నువ్వు ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ బాగుంది ఎంతో చక్కగా ఎందుకంటే నువ్వు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టే ఏ ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారు ఏ కుటు ఏ కుటుంబంలో ఎవరికి బాగుంది ఎవరికి బాగోలేదు ఎవ ఎవరికి ఏ అవసరం ఉంది అనేది నిమిషాల మీద నువ్వు వివరాలు సేకరించగలుగుతున్నావు చాలా వండర్ఫుల్గా నీ యొక్క పనితనం ఉందని ఎంతోమంది అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఉన్నవాళ్ళు దాన్ని అంగీకరించలేక వాళ్ళ యొక్క నోటుకు వచ్చినటువంటి మాట తిరిగి ఇంకా నాకేంటంటే ఈయన దేవినేని ఉమా గారు నిజంగా ఎంత నవ్వులాటండి ఒక వారం రోజులు మా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి చేసి చూపిస్తామని చెప్పని ఆయన చిటికెలేస్తున్నారు ఆయన నిజంగా ఎంత నవ్వొచ్చిందంటే మాకైతే ఐదు సంవత్సరాలు ఉండంగా వచ్చిన విపత్తులకి మీరు ఏం చేయగలిగారు ఇప్పుడు మేము ఇలా చేసేస్తాం ఒక ఒక వారం మాకు ఛాన్స్ ఇవ్వండి మీరు గట్టిగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళని పక్కకు దియండి గెలిచిన ఇరవై మూడు మందిలో మీ ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత కొడుకుతో సహా అసలు ఎంతమంది బయటకు వచ్చారు ఎంతమంది ప్రజలకి మేలు చేశారు ఎంతమందికి సహాయం చేశారు మీరు మళ్ళీ ఈ ప్రగల్భాలతో కూడినటువంటి మాటలు మాట్లాడటం అది ప్రజలందరూ ఎంత నవ్వుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియట్లేదు అదే దౌర్భాగ్యం అండి మనం చేయలేము చేసేవాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడేటటువంటి సంస్కారం ఈ చంద్రబాబు నాయుడు గారిది అదే మీకు నేను తెలియపరుస్తున్నాను గోదావరి పుష్కరాల్లో మరి ఒక ఫిలిం డైరెక్టర్ గారిని పిలిపించుకొని ఈయనేదో ఈయన చేసిన పని ఇంకోళ్ళు ఎవరు చెయ్యరు చెయ్యబోరు అన్నట్టుగా మరి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి ప్రజల్లోకి వెళ్ళడం అక్కడ చాలా క్రిటికల్గా పొజిషన్ ఉంది అనుకున్నప్పుడు ఆ ఘాట్లోంచి వెళ్లకుండా వేరే ఘాట్లోకి వెళ్ళి నువ్వు షూట్ చేసుకోవాలి లెక్క ప్రకారం అయితే మీరు ఇష్టారాజ్యంగా మరి మరీ కిటకిట్లాడిపోతున్నటువంటి ఘాట్లోకి వెళ్ళిపోయి ముప్పై మంది చావుకు కారణమయ్యి మరి అయింది కాకుండా తర్వాత స్టేట్మెంట్లు కనుక మీరు చూస్తే కొన్ని కొన్ని చోట్ల అలా జరుగుతూ ఉంటాయి మనం ఏం చేయగలం అన్నాడు ఈయన ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చేసి చెప్పింది చేసి చూపించగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తూ రాజకీయ పూరితమైనటువంటి పాలన చేయగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి